సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్పై సిఐడి కేసులు పెట్టింది. ఆయన్ను అదుపులోకి తీసుకున్న కర్నూలు సిఐడి అధికారులు విచారణ చేపట్టారు. ఇదే కేసులో మరో నిందితుడు కర్నూలుకు చెందిన షేక్ మోతిలాల్ ను ఈ నెల 21న సిఐడి అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం కర్నూలు ఆఫీసులో కిషోర్ ను విచారిస్తున్న సిఐడి అధికారులు అనంతరం కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి. ఖైదీయాంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రోజా, కర్నూలు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో ఈ నలంద కిషోర్ కి విచారణ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి మనం చూసాం, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు, అదేవిధంగా టీడీపీ నాయకులు అయినటువంటి నలంద కిషోర్ కి సంబంధించి ఇతను సోషల్ మీడియాలో తప్పులు పోస్టులు పోస్ట్ చేశారన్న అభియోగాల మీద సిఐడి అధికారులు ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. వైజాగ్ లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం కర్నూలు ప్రాంతీయ సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో సిఐడి సిఐ అయినటువంటి డేగల ప్రభాకర్ కి ఈ కేసు దర్యాప్తు కోసం అప్పగించడం జరిగింది. అధికారులు నలంద కిషోర్ ని సిఐడి కార్యాలయం తీసుకొచ్చారు. ఉదయం నుంచి కూడా ఒక విచారణ అయితే కొనసాగుతుంది. మొత్తం మీద అయితే ఉదయం నుంచి విచారణ కొనసాగుతుంది. ఒక ఫైనల్ స్టేజ్ కి వచ్చినట్టుగా తెలుస్తుంది మనకు. ఇక్కడ మొత్తం ఇక్కడికే చాలా మంది కూడా టీడీపీ శ్రేణులు కూడా ఇక్కడ సిఐడి కార్యాలయానికి వచ్చారు. అదేవిధంగా నలంద కిషోర్ వాళ్ళ బంధువులు కూడా ఇక్కడికి కర్నూలు కి రావడం జరిగింది. మొత్తం మీద కూడా ఇప్పటికే ఈ సోషల్ మీడియాలో పోస్టులు పోస్ట్ చేసిన కేసుకు సంబంధించి ఇప్పటికే కర్నూలుకు చెందినటువంటి షేక్ మోతిలాల్ అనే వ్యక్తిని కూడా సిఐడి అధికారులు అదుపు అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే మనం నలంద కిషోర్ విషయాన్ని కనుక చూసుకుంటే ఆయనైతే డైరెక్ట్ గా పోస్ట్ చేయలేదు, వేరే వాళ్ళు పోస్ట్ చేసింది. అతను మళ్ళీ వేరే వాళ్ళకు పోస్ట్ చేశారు కనుక ఏ ఫోర్ కింద చూసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు నలంద కిషోర్ కు సంబంధించి సిఐడి అధికారులు మామూలుగా విచారణ అనంతరం కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. కానీ కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది కాబట్టి ఈ సిఐడి ఆఫీస్ నుంచి నేరుగా ఆన్లైన్ లోనే కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్ లోనే కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా జడ్జి దానికి సంబంధించి పత్రాలన్నీ కూడా ఆన్లైన్ లో పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపట్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు కూడా నలంద కిషోర్ వాళ్ళ బంధువులు కూడా దీనికి సంబంధించి బెయిల్ కూడా ఆన్లైన్ లో బెయిల్ కూడా అప్లై చేసుకున్నారు. వస్తే స్పాట్ లో బెయిల్ రావాల్సి ఉంది, లేదంటే ఒక ఉద్రిక్తత ఉత్కంఠత అయితే నెలకొంది. బెయిల్ మంజూరు చేస్తారా లేకుంటే సిఐడి అధికారులు నలంద కిషోర్ ని రిమాండ్ కి తరలిస్తారా అనే దాని మీద ఒక ఉత్కంఠత అయితే నెలకొంది. కొద్దిసేపట్లో దీనికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది రోజా. రైట్, థ్యాంక్ యూ సురేష్. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్ పై సిఐడి కేసులు పెట్టింది. ఆయన్ని అదుపులోకి తీసుకున్న కర్నూలు సిఐడి అధికారులు విచారణ చేపట్టారు. ఇక ఇదే కేసులో మరో నిందితుడు కర్నూలుకు చెందిన షేక్ మోతిలాల్ ను ఈ నెల 21న సిఐడి అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం కర్నూలు ఆఫీసులో కిషోర్ ను విచారిస్తున్న సిఐడి అధికారులు అనంతరం కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి.